హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. లాస్ట్ వీడియోలో నేను వచ్చేసి నా కంపెనీ పేరు చెప్పడంతో పాటు ఆ వ్లాగ్లో నేను నా కంపెనీకి రిజైన్ చేశానని చెప్పాను అనమాట. సో దేనికి రిజైన్ చేశాను, కారణం ఏమై ఉండొచ్చు, ఏమైనా గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. దానికన్నా ముందు ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నా కంపెనీ క్యారియర్ అని మీకు ముందే తెలిస్తే చెప్పండి కింద, ఎందుకంటే క్యారియర్ అని నేను అంతకుముందు చెప్పడానికి ముందే చాలామంది అయితే గెస్ట్ చేశారనమాట. సో మీరు ఎవరైనా ముందే కంపెనీ పేరు గెస్ట్ చేస్తుంటే కింద కామెంట్ చేయమని చెప్పలేదు ఆ వీడియోలో. సో అందుకు ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను చాలామంది మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్ పొజిషన్స్ ఉన్నాయా అని అడిగినందుకు ఆ వీడియోలో అయితే ఎలా అప్లై చేయాలో చెప్పడంతో పాటు లింక్ కూడా ఇచ్చాను మా కంపెనీ కెరీర్స్ పోర్టల్వి. సో రిఫరెన్స్ లింక్ని యూస్ చేసుకొని మీరైతే ఏమైనా ఓపెనింగ్ పొజిషన్స్ మీ స్కిల్కి మ్యాచ్ అయినట్టు ఉంటే చూసి చక్కగా అప్లై చేసుకొని మీరైతే ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు. సో ప్రెజెంట్ వచ్చేసి ఈ కంపెనీ నుంచి నేనైతే రిజైన్ చేశాను అని చెప్పాను కదా. సో జాబ్ ఎందుకు వదిలేస్తున్నానో మీరు ఎవరైనా కారణం గెస్ట్ చేయగలిగితే వీడియోలో ఫర్దర్గా చూసే ముందు కిందైతే కామెంట్ చేయండి అనమాట. సో ఏమై ఉండొచ్చు రీజన్, నేను ఆల్రెడీ ఆ వీడియో కన్నా ముందు వీడియోలోనే ఒకసారి నేను చెప్పాను అనమాట, ఐఎమ్ చూసింగ్ అ డిఫరెంట్ పాత్ అని. సో చాలామంది యాక్చువల్గా రిజైన్ చేయడం అంటే మేబీ డిఫరెంట్ డిఫరెంట్ అనుకుంటారు, మేబీ బికాజ్ యూనో ఇప్పుడు జాన్ మంత్ కాబట్టి నేను మాస్టర్స్కి వెళ్తున్నానా లేదా ఇద్దరు కంపెనీ స్విచ్ అవుతున్నానా. రీజన్ కుడ్ బి ఎనీథింగ్, బట్ రిజైన్ చేసిన తర్వాత వాట్ ఐ విల్ డూ నెక్స్ట్ అనేది కూడా ఇట్ విల్ బి ఎ టాపిక్ ఫర్ అనదర్ డే. సో మీకు ఏమైనా కారణాలు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి కానీ వెళ్ళిపోయినట్లయితే, క్యారియర్ నేను ఎంతో ఇష్టపడి జాయిన్ అయిన కంపెనీ. సో మైండ్ స్పేస్లో వర్క్ చేయడం అనేది వన్ ఆఫ్ మై డ్రీమ్ అని చెప్పాను. సో నాకు క్యారియర్లో ఆపర్చునిటీ రావడం నుంచి ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇక ఇలాంటి మంచి కంపెనీ నుంచి మరి ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నాను ఈ వీడియోలో చూడండి. I'm gonna miss this beautiful walkway. లైక్ మా ఆఫీస్ బయట అయితే వచ్చి మంచిగా మంచి గ్రీనరీ అండ్ గార్డెన్ ఏరియా ఉంటుందన్నమాట వాక్ చేయడానికి. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మా ఆఫీస్. అండ్ ఇదంతా చూస్తున్నట్లయితే మీకు వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంటుంది వాక్వే. సో ఎవ్రీడే చాలామంది లంచ్ అయిపోయిన తర్వాత నడుస్తూ ఉంటారు. ఐ థాట్ మీ అందరికీ వీడియోస్ చూపిద్దాం అనుకున్నాను, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇక్కడ వ్లాగ్స్ చేసి ఈ స్పేస్ని ఎప్పుడు కూడా నేను మిస్ అవుతూ ఉంటాను. అండ్ క్యారియర్, ఓ మై గాడ్, ఈ కంపెనీకి చాలా అంటే చాలా రుణపడి ఉంటాను అనమాట. ఎంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ నాకు ఇచ్చిందంటే, ఎంత మంచి టైం అంటే ఈ 4.5 మంత్స్ కూడా నేను ఆల్రెడీ నోటీస్లో ఉన్నాను. అండ్ సూన్ నా లాస్ట్ వర్కింగ్ డే కూడా వచ్చేస్తుందనమాట. బీయింగ్ ఏ సెకండ్ కంపెనీ ఇన్ మై కెరియర్, డెఫినెట్లీ యాక్సెంచర్ కన్నా నాకు క్యారియర్ ఎక్కువ. ఎందుకు అంటే క్యారియర్ నాకు నాకు నచ్చిన టెక్నాలజీలో వర్క్ చేసే ఆపర్చునిటీని ఇచ్చింది. అండ్ మంచి ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ని ఇచ్చింది, కొలీగ్స్ని ఇచ్చింది. అండ్ అలాగే చాలా అంటే చాలా రెస్పెక్ట్ అనమాట పర్సన్కి. అండ్ ఇక్కడ జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే, ఓ మై గాడ్. సో క్యారియర్ ఈజ్ ఎ కంపెనీ, ఇఫ్ సమ్వన్ ఆస్క్ మీ లైక్ క్యారియర్ లైక్ యూనో ఒక 30 ఇయర్స్ నేను ఐటీలో వర్క్ చేశాను అనుకోండి, ఒక 35 ఇయర్స్. సో ఈ 35 ఇయర్స్లో క్యారియర్లో ఏ ఫేజ్లో వర్క్ చేయడానికి ఇష్టపడతావు అని ఎవరైనా అడిగితే ఐ వుడ్ సే లాస్ట్ 15 or like 5-10 ఇయర్స్ అనమాట. లాస్ట్ ఇంకా ఎండ్ ఆఫ్ మై కెరియర్ ఐ విల్ జాయిన్ క్యారియర్ అని చెప్తాను. బికాజ్ యూనో ఇది కంపెనీ ఎట్లాంటిది అంటే, ఇది లైక్ పీపుల్, ఇక్కడ మన పీపుల్ గురించి మాట్లాడుకోరు. వెన్ ఐ సే కంపెనీ ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ అండ్ ఫ్రెండ్స్ అండ్ మీన్ యూనో కొలీగ్స్. సో అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు, అందరూ ఫ్యామిలీ అయిపోతారు అనమాట. అండ్ ఎంత బాగుంటుంది అంటే, నీకు ఏదైనా ఒక కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చినట్టు రెస్పాండ్ అవుతారు. ఎంత కేర్ అంటే, ఎంత రెస్పెక్ట్ అంటే, చాలా బాగుంటుంది అనమాట. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మరి చెప్పక్కర్లేదు. ఎంత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే, నువ్వు అసలు ఇట్స్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, డెఫినెట్లీ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ క్రిటికల్ టార్గెట్స్ ఆర్ యూనో డెడ్ లైన్స్, బట్ ఉంటాయి సమ్టైమ్స్, బట్ మరీ అంత ఘోరంగా అయితే ఉండవు లైక్ యాక్సెంచర్ అండ్ అదర్ ప్రొడక్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఉన్నట్టు. అండ్ పే కూడా చాలా బాగుంటుంది. అండ్ కంపెనీ పరంగా తెలుసుకున్నట్లయితే ఎంత వాల్యూస్ ఉన్న కంపెనీ అంటే, వెరీ ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ ఉన్న కంపెనీ. అండ్ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దిస్ కంపెనీ అండ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అంటే, నువ్వు అసలు చిన్నవాడివా, అంత ఎక్స్పీరియన్స్ అలా ఏమి ఉండవు. ఎవ్రీవన్ ట్రీట్స్ యు లైక్ యునో ఒక
పర్సన్ లాగా అంటే ఒక మంచి రెస్పెక్ట్తో చూస్తారనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ సెక్యూరిటీ గార్డ్ అందరినీ అలాగే చూస్తారు, సెక్యూరిటీ వాళ్ళని అలాగే చూస్తారు, అండ్ యునో ఎండిని కూడా అట్లాగే చూస్తామన్నమాట. ఎంత మంచి రెస్పెక్ట్ అంటే అంత మంచి రెస్పెక్ట్ ఉంటుంది కంపెనీలో. సో నేనైతే నా రిటైర్మెంట్ ఈ కంపెనీలో ప్లాన్ చేసుకుంటాను, బట్ యునో ఎర్లీ ఇన్ ద స్టేజ్, లైక్ యునో ఇంత ఎర్లీగా నా కెరీర్లో ఇలాంటి కంపెనీ జాయిన్ అవ్వడం అనేది నిజంగా నా అదృష్టం. అట్ ద సేమ్ టైం పీపుల్ లైక్ మీ విల్ టేక్ ఇట్ అస్ అ డిసడ్వాంటేజ్ ఆల్సో, బికాజ్ యూనో ఇంత కంఫర్ట్ ఇంత సుఖంలో ఉండిపోతే ఏమవుతుంది మన కెరియర్ అని కూడా ఒకసారి భయం వేస్తుంది అన్నమాట. సో ఇంత కంఫర్ట్లోని ఇంత ఎన్రిచ్మెంట్ ఇంత ప్యాంపరింగ్లోని పెరిగితే యూనో డౌన్ ద లైన్ కమింగ్ ఇయర్స్లో నాకు ఏమైనా ప్రాబ్లం కావచ్చు అని ఫీల్ అవుతా ఉండే పర్సనాలిటీ అన్నమాట. నా మైండ్ సెట్ అట్లా ఉంటుంది ఇప్పుడు. బట్ యా, క్యారియర్ ఈజ్ రియల్లీ ఎ గ్రేట్ కంపెనీ, అండ్ యూనో జాబ్ సెక్యూరిటీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను జాయిన్ అయిన తర్వాత చాలామంది అడిగితే క్యారియర్లో ఎలా ఉంది అంటే ఇట్స్ లైక్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్ అని చెప్పానమాట. అంత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫైక్ అయితే అందరూ మోసుకొని వెళ్ళిపోతారనమాట, ఆఫీస్లో ఎవరు ఉండరు. అండ్ అలాగే జాబ్ సెక్యూరిటీ, ఓ మై గాడ్ ఎంత జాబ్ సెక్యూరిటీ అంటే ఈవెన్ రిసెషన్లో కూడా ఒక్క పర్సన్ కూడా తీసేయడం ఉండదు. నేను వర్క్ చేస్తున్న డివిజన్ అయితే ఇట్ గోస్ లైక్ ఎవ్రీ 4 ఇయర్స్కి యూనో ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మా డివిజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి క్రిటికల్ టైమ్స్లో కూడా ఈవెన్ కంపెనీ ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు కూడా మన కంపెనీని ఇంకోళ్ళు కొనుక్కుంటున్న టైంలో కూడా ఎవరికి కూడా ఏ క్రిటికల్ రిసోర్స్ కానీ ఏ నార్మల్ రిసోర్స్ కానీ ఎలాంటి పర్సన్కి కానీ ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా జాబ్ అయితే తీసేయడం ఉండదు. లే ఆఫ్స్ అనేవి ఇక్కడ 0 అనమాట. అసలు ఆ వర్డే ఇక్కడ మాకు తెలియదు. అంత బాగుంటుంది, అంత కల్చర్ ఉన్న కంపెనీ అనమాట క్యారియర్. సో ఇంత మంచిగా పొగుడుతున్నా కదా బ్రో, మరి కంపెనీ ఎందుకు ఉండొచ్చు కదా కొన్ని రోజులు అని మీరు అడగచ్చు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు, అట్లీస్ట్ ఏదో ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేసి వెళ్ళిపోయాను అంటే బోర్ కొట్టి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. బట్ మరి ఇంత త్వరగా, జస్ట్ 5 మంత్స్ అవుతుంది. ఈ 5 మంత్స్లోనే నీకు అంతలో ఏం బోర్ కొట్టేసింది, ఎంత బాగా పొగుడుతున్న కంపెనీలో కొన్ని రోజులు ఉండి వర్క్ చేయొచ్చు కదా, మరి అంత బాధపడ్డా ఎందుకు అంటే డెఫినెట్లీ నేను యాక్సెంచర్ నుంచి ఐ కేమ్ లైక్ యునో చిరాకేసి బయటకు వస్తే క్యారియర్లో మాత్రం బాధపడుతూ బయటకు వస్తున్నా అనమాట. ఎందుకంటే ఇక్కడ పని వల్ల నాకేం ఒత్తిడి లేదు, అండ్ యునో పీపుల్ వల్ల ఎలాంటి ప్రెషర్ లేదు, అవన్నీ లేవని నేను పూర్తిగా చెప్పను. అసలు సాఫ్ట్వేర్ జాబ్లో స్ట్రెస్సే లేదంటే నేను అబద్ధం ఆడుతున్నట్టే, ఎందుకంటే అది నా మనసాక్షి కూడా ఒప్పుకోవట్లేదు ప్రజెంట్ ఇప్పుడు నేను అలా లేదు అంటుంటే. యా, దెర్ ఈస్ సమ్ స్ట్రెస్, బట్ యునో లైక్ 2%, 1% అనమాట. బట్ దట్స్ ఫైన్, వర్క్ అంటేనే ఉంటుంది కదా, ఇట్స్ ఫైన్. అండ్ యాజ్ ఎ యంగ్స్టర్ లైక్ 24 ఇయర్స్, నాకు ఆ మాత్రం స్ట్రెస్ నేను తీసుకోగలను. బట్ ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే యాక్సెంచర్ నుంచి క్యారియర్కి వచ్చేటప్పుడు ఐ హావ్ 3 రీజన్స్ టు జాయిన్ దిస్ కంపెనీ, అండ్ అలాగే ఐ హావ్ 3 రీజన్స్ టు క్విట్ దిస్ కంపెనీ. సో 2024లో నా అంబిషన్స్కి నా టార్గెట్స్కి తగ్గట్టు నా లైఫ్ స్టైల్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను అనమాట. సో అంబిషన్స్కి ఆ టార్గెట్స్కి ఆ గోల్స్కి తగ్గట్టు నా ఆపర్చునిటీస్ని నా వర్క్ని నేను మౌల్డ్ చేసుకోవాలి. సి, ఇక్కడ కూర్చొని నేను బాధపడితే ఏం ఉపయోగం ఉండదు. సో అలా నేను అవ్వాలి అన్నట్టు దానికి తగ్గట్టు స్టెప్స్ అవన్నీ మనమే తీసుకోవాలి. సో ఇంతకీ నా గోల్స్కి నా అంబిషన్స్కి ఈ జాబ్ పెద్ద అడ్డమేం కాదు, బట్ యునో నేను అచీవ్ చేయలేనమాట. ఇంకొన్ని రోజులు ఇలాగే ఇక్కడే కంటిన్యూగా హైదరాబాద్లో ఉంటూ పీజీ ఫుడ్ తింటూ జిమ్కి వెళ్ళకుండా యునో అండ్ బుక్స్ చదువుకోకుండా మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వకుండా టెక్నికల్ గేమ్ నేర్చుకోకపోతే నేను వెనకబడిపోతాను అనమాట. సో అవన్నీ చేయాలి అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. సి, నాకు ఇంకో ఆపర్చునిటీ కావాలి అవన్నీ చేయడానికి, ఫైనాన్షియల్లీ కానీ ఆర్ యునో మెంటల్లీ ఐ నీడ్ సమ్ టైమ్ అవన్నీ ఏదైనా చదువుకోవడానికి అండ్ ఇంట్లో ఏమైనా కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి. ఆర్ ఆల్టుగెదర్ ఐ వాంట్ టు స్టార్ట్ అ న్యూ కెరీర్ అనిపిస్తే మేబీ ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ దట్ ఆల్సో. సో ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ చాయిస్ అనమాట, నథింగ్ టు డూ విత్ ద కంపెనీ. సో ఇది నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నా దేంట్లో ఉన్నా అన్నది మ్యాటర్ కాదనమాట. సో నా కెరీర్ అంబిషన్స్కి నాకు నెక్స్ట్ ఇయర్ వచ్చే గోల్స్కి తగ్గట్టుగా నా ఆపర్చునిటీస్ కానీ అవన్నీ క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. సి, నేను హైదరాబాద్లో ఉంటూ ఈ పీజీలో ఫుడ్ తింటూ నేను ఫిజికల్లీ ఫిట్ లేను అని బాధపడతా ఉంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇలాగే ఉంటావు, ఇదే ప్యాకేజ్కి వర్క్ చేసిన ఆర్ ఇదే కంపెనీలో ఇదే టెక్నాలజీకి వర్క్ చేస్తూ. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇదే కంపెనీ అంటే ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను కాదు. బట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్, లైక్ యూనో మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని, సి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 5వ మెట్టుకి వెళ్దాము ఒక కమింగ్ 5 ఇయర్స్లో అనుకున్నప్పుడు, ఈ ఇయర్ ఒక 2వ మెట్ నిన్న రీచ్ అవుతున్నాయి కదా, నెక్స్ట్ 2-3 ఇయర్స్లో 4-5 మెట్లు రీచ్ అయ్యేది. సో అదనమాట. సో జస్ట్ డ్వెల్లింగ్ ఆన్ అవర్ పాస్ట్ అండ్ యునో అండ్ జస్ట్ కర్సింగ్ అవర్ సెల్ఫ్ బై డూయింగ్ నథింగ్ ఇస్ రియలీ యునో దట్ వోంట్
బ్రింగ్ ఎనీ వెల్త్ టు యువర్ ఫ్యామిలీ ప్రెజెంట్ నేనైతే నా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నా అనిపించింది. అండ్ ఇక్కడే కంటిన్యూగా ఉంటే ఐ ఫెల్ లైక్ యునో నా అంబిషన్స్కి నా కెరీర్ గోల్స్కి నేను న్యాయం చేయలేకపోతున్నా అనమాట. సో అందుకు కొంచెం ఐ వాంటెడ్ టు టేక్ సమ్ బ్రేక్ అండ్ ఎక్స్ప్లోర్ అదర్ ఆపర్చునిటీస్ అండ్ బీ ఏ ఛాంప్ ఇన్ మై కెరీర్ ఆర్ యునో ఇన్ 2024 నేను అనుకున్న టార్గెట్స్కి. అదే చెప్పాను కదా, ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, అలాగే టెక్నికల్గా బాగా సౌండ్ ఉండాలి అని. సో అవన్నిటికీ కూడా ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఫర్ ద బెటర్ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ డూ బెటర్. మేబీ ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ, లైక్ ఐఎమ్ గెటింగ్ యా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, మేబీ జాబ్ జాయిన్ అవుతున్నా, వేరే కంపెనీ జాయిన్ అవుతున్నా, హైదరాబాద్లో ఉంటానో లేదో వైజాగ్ వెళ్ళిపోతానో ఆర్ యూనో మేబీ అబ్రాడ్ వెళ్తానో నాకే తెలియదు. లెట్స్ సో అదన్నమాట ఈ వీడియోలో ఆఫీస్ బ్లాగ్తో పాటు అలాగే నేను ఎందుకు కంపెనీ నుంచి రిజైన్ చేశాను, ఒక జాబ్ ఎందుకు వదిలేస్తున్నా అన్న పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో లాస్ట్ వర్కింగ్ డే వీడియో అయితే రాబోతుంది అనమాట. సో ఎనీవేస్ వాట్ ఎవర్ యూ డూ, ఐల్ బి దేర్ ఆన్ యూట్యూబ్. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు క్యాచ్ మీ. బై బై.